బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్. మిత్రులారా, అస్సలాము అలైకుం. ఎన్నికల ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం. మనము ఈ ఎపిసోడ్లో ఒక నిజమైనటువంటి నాయకుడు ఏ విధంగా ఉండాలి, ప్రజల మంచిని కోరిన నాయకుడు ఏ విధంగా ఉండాలి, దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు ఏ విధంగా మాకు మంచి నాయకత్వాన్ని గురించి చెప్పాయి, ఈ విషయాన్ని నేను తెలియజెప్పడం ప్రయత్నం చేస్తాను. దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏం చెప్పారు అంటే, నాయకత్వాన్ని ఎంత మాత్రం కూడా మీరు కాంక్షించకండి, మీరు దానికి అప్పగించబడతారు అని హెచ్చరిక చేశారు. నాయకత్వాన్ని కాంక్షించకండి, మీరు కోరుకోకుండానే అది లభిస్తే దైవ సహాయం మీకు లభిస్తుంది. మీరు దాన్ని కోరుకున్నారు అంటే దాని మాయా మర్మంలో మీరు పడిపోతారు, దాన్ని కాపాడుకోవడానికి రకరకాలైనటువంటి తప్పులు మీరు చేస్తారని చెప్పేసి దాని యొక్క అర్థం మహాశులారా. అదే కదా, ఒకసారి రాజకీయ నాయకుడు అందులోకి వెళ్ళాడు అంటే, ఒక పదవి ఏదైనా వచ్చింది అంటే, ఆ పదవి పోతే వాడికి ఉన్నటువంటి బాధ్యత బాధను మనము ఊహించలేము. మళ్ళా ఏదో విధంగా పదవిని పొందడం కోసమే అతను చాలా చాలా శ్రమిస్తాడు, దానికి అవసరమైనటువంటి అనేక రకాలైనటువంటి అకృత్యాలను కూడా చేస్తాడు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విషయం ఏంటంటే, మీరు నాయకత్వం ఎంత మాత్రం కూడా కోరుకోకండి, అయితే దైవం తలిస్తే మీకు ఆ నాయకత్వం మీరు కోరుకోకుండానే లభిస్తుంది. మీకు నిజంగా వర్త్ ఉన్నట్లయితే, మీకు నిజంగా దైవభీతి, మానవుల పట్ల నిజమైనటువంటి కనికరము, వారికి సేవ చేయాలి అన్న నిజమైనటువంటి ఆలోచన మీలో ఉన్నట్లయితే, ఇప్పుడు రాజకీయాల గురించి మీరు అస్సలు ఊహించకండి మహాశైలరా. నిజంగా చాలామంది చెప్పినట్లు ఇప్పటి రాజకీయాలు కుళ్ళు రొంపి తప్ప మరొకటి కాదు. అలాగని చెప్పేసి మనం దూరంగా ఉన్నట్లయితే, వాళ్ళు దుర్మార్గులైనటువంటి వాళ్ళు మనకు నాయకులుగా ఉండి లేకపోతే పాలనాధికారిగా అధికారులుగా వచ్చి మన జీవితాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నప్పుడు సరైనటువంటి వ్యక్తిని ఎంపిక చేసుకున్న బాధ్యత కూడా మనదే. మనము దానికి దూరంగా ఉన్నామంటే మనమే కారణమవుతాం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియచెప్పడం జరిగింది. న్యాయాధికారం ఎవరైతే కోరుకుంటాడో మనోకాంక్షలకు అప్పగించబడతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం కోరుకోకూడదు. అయితే నిజంగా మనలో ఆ విధమైనటువంటి వర్త ఉన్నట్లయితే తప్పనిసరిగా దైవం ఆ నాయకత్వాన్ని మనకు అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు తప్పనిసరిగా దైవం యొక్క సహాయం లభిస్తుంది. మనం దాన్ని 100% దాన్ని ఆ యొక్క బాధ్యతను నిర్వర్తించడం కోసం కృషి చేయాలి మహాశైలరా. ఇక అన్యాయంగా ఎవరైతే పాలకులు ఉంటారో వారికి సంబంధించి ప్రవక్త ఏం చెప్పారు అంటే, ఎవరైతే అన్యాయంగా పరిపాలన చేస్తారో వారికి ప్రపంచంలో డబ్బు దర్పాలు హోదాలు ఆహా ఊహలు దక్కవచ్చు, కానీ పరలోకంలో మాత్రం తీవ్రమైనటువంటి నరకానికి అతను అప్పగించబడతాడని చెప్పేసి ప్రభుత్వం చెప్పారు. అదేవిధంగా ఒక న్యాయాధికారిలో న్యాయశీలత అధికమైతే, అధికంగా ఉన్నట్లయితే న్యాయాన్ని మాత్రమే చేస్తాడు, ప్రజలందరినీ సమానంగా పరిపాలన చేస్తాడు, అతనికి ప్రపంచంలో కూడా గౌరవం పరలోకంలో కూడా స్వర్గం అని చెప్పేసి ప్రభుత్వ వారు శుభార్తను ఇవ్వడం జరిగింది మహాశైలరా. అలాగే మీరు ఎలాంటి వారు మీ నాయకులు కూడా అలాంటి వారై ఉంటారు అని చెప్పేసి ప్రభుత్వ వారు హెచ్చరిక చేశారు. మనము నీతిగా నిజాయితీగా ఉండకుండా మంచి నాయకుడు రావాలి అంటే ఎలాగవుతుంది? కాబట్టి మనము జాగ్రత్తగా ఉన్నట్లయితే మన నుండి నాయకులు వస్తారు. ఏమండి, నాయకుడు ఆకాశం నుండి అయితే కిందకి దిగిరాడు కదా, మనల నుండి నాయకుడు వస్తారు. నాయకులు పుట్టరు, నాయకులు మారతారు, చేయబడతారు. దే ఆర్ మేడ్, దే ఆర్ నాట్ బోర్న్. నాయకత్వం అనేది పుట్టుకతో రాదు, అది పెరిగే మనిషి పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత ఆ విధంగా అతను మార్చబడతాడు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మహాశైలరా. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకా ఏం చెప్పారు అంటే, నాయకులు ఎవరైతే మంచివారిగా ఉంటారో ఆ సమాజము సుదీర్ఘకాలం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి శుభార్తను కూడా ఇవ్వడం జరిగింది. నాయకులు మంచిగా ఉన్నట్లయితే మంచి పరిపాలన చేస్తారు, ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు, ఆ దేశము ఆ సమాజము సుభిక్షంగా సౌభాగ్యంగా ఉంటుంది. కాదు అలా కాకుండా టెన్షన్ వాతావరణం ఉంది, వీడంటే వాడికి భయం, వాడంటే వీడికి భయం, ఆరాధనాలయాల దగ్గరేమో కీర్తనలు కొట్టడము లేకపోతే రాళ్ళు రువ్వడము ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఇంత టెన్షన్ వాతావరణం ఉన్నప్పుడు ఆ దేశం సుభిక్షంగా ఎలా ఉంటుంది? సర్వేదన సుఖంగా ఉంటుంది. థ్యాంక్ యూ.